హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి వచ్చేసింది కదా, ఇంకా పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. రేపు నుంచి ఖుషిగాడికి కూడా హాలిడేసే. సో ఈరోజు వచ్చేసి స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్. ఇంకా ఖుషిగాడి అయితే లేవలేదు. ప్రతిరోజు మార్నింగ్ ఫస్ట్ నేను లేవగానే దాని స్నాక్స్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్ ప్యాక్ చేసి పెట్టేస్తాను. మాక్సిమం నేను ఖుషిగాడి బాటిల్స్ కానీ బాక్సెస్ కానీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా. అండ్ మార్నింగ్ మాత్రం ప్యాక్ చేయడానికి ముందు అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా హాట్ వాటర్లో పెట్టి స్టెరిలైజ్ చేస్తాను. పిల్లలకి యూజ్ చేసే థింగ్స్, ఎస్పెషల్లీ ఇలాంటి వాటర్ బాటిల్స్, అట్లీస్ట్ ఒక్కసారైనా హాట్ వాటర్తో క్లీన్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఈ రోజు నా ఖుషిగాడి స్నాక్స్కి నేను పొటాటో షార్ట్స్ పెడుతున్నాను. ఫస్ట్ టైం అనమాట దాని స్నాక్స్ బాక్స్లో ఇవి పెట్టడం. చూడాలి అసలు అది తింటుందో లేదో. ఎప్పుడైనా ఇంట్లో చేస్తేనే ఒక 2-3 తింటుంది దానికి నచ్చితే, అందుకే ఓన్లీ ఒక 4-5 పెట్టాను. నేను ఎప్పుడు దాని స్నాక్స్ బాక్స్లో 2-3 ఐటమ్స్ పెట్టడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ ఒకటి కాకపోతే ఒకటన్నా తింటుందని. అండ్ కంపల్సరీ నట్స్ అయితే ప్యాక్ చేస్తాను. కొన్నిసార్లు కాజు పిస్తా పెడతాను, లేదంటే బాదాం అంజీరాలా. మాక్సిమం డ్రై ఫ్రూట్స్ పార్ట్ అయితే ఫినిష్ చేసుకొని వస్తుంది. మెల్లిగా ఇంకా ఖుషిగాని లేపి ఫ్రెష్ అప్ చేసేసాను. దాన్ని స్నానం చేయించి మంచిగా బెడ్ పైన పడుకోబెట్టి ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఈ రోజు నా ఖుషిగాడి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. ఈ మధ్య దానికి దోశ బాగా నచ్చుతుంది, అడిగి మరీ చేయించుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ టైం. మార్నింగ్ వెదర్ చాలా చల్లగా ఉంటుంది కదా, సో స్నానం చేసి రాగానే ఒక 5 మినిట్స్ మంచిగా ర్యాప్ అయిపోయి రిలాక్స్ అవుతూ ఉంటుంది. అందుకే నేను దానికి ఫస్ట్ స్నానం చేయించి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తా, టైం సేవ్ అవుతుందని. రేపటి నుంచి హాలిడేసా బిడ్డ నీకు? ఇవాళ ఏంటి మరి? ఇవాళ స్కూలా? స్కూల్లో ఏం చేయాలి ఇవాళ? మంచిగా ఆడుకొని రావాలి. ఇంక ఇవాళ ఎవరు వస్తారు నీ స్కూల్కి నీతో పాటు? మమ్మీ. మమ్మీ వచ్చి ఏం చేస్తుంది? రంగోలీ వేస్తుందా? తెలియదు బిడ్డ, వచ్చినాక టీచర్ ఎక్కడ చూపిస్తే అక్కడ వేస్తా. నాతో పాటు నువ్వు కూడా వేస్తావా? నువ్వు నేను ఓకే, నువ్వు నేను ముగ్గేద్దామా ఇవాళ? ఈ రోజు ఖుషిగాడికి డ్రెస్ వేద్దాం అనుకున్నా. మొన్న వార్డ్రోబ్ చదిరేటప్పుడు చూస్తే కరెక్ట్గా ఉండే, సో నెక్స్ట్ టైం అని ఉంటే వేసేద్దాం అనుకున్నా మళ్ళీ చిన్నగా అయిపోతుందని. బట్ ఇవాళ వేద్దామని చూసేసరికి అప్పటికే చిన్నగా అయిపోయింది. ఇంకా వెంటనే ఈ డ్రెస్ వేద్దామని డిసైడ్ అయ్యా. అసలు పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరుగుతారో కదా, అటు చూసేసరికి అలా డ్రెస్సెస్ అన్నీ చిన్నగా అయిపోతాయి. సరే మరి వస్తా కానీ ఏం కలర్స్ తేవాలి మరి? సరే ఓకే, వచ్చేటప్పుడు తీసుకుని వస్తా. నువ్వు ఇప్పుడు హ్యాపీగా స్కూల్కి వెళ్ళు, నేను వెళ్ళి కలర్స్ తీసుకుని వస్తా, ఓకేనా? స్కూల్లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కదా, సో ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రమ్మన్నారు, అందుకే మంచిగా దానికి ఇలా లెహంగా వేసి రెడీ చేసేసాను. సో ఫైనల్లీ నా ఖుషిగాడి అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ దాన్ని రెడీ చేయడమే పెద్ద టాస్క్ అసలు. ఫస్ట్ అది రెడీ అయిందా, ఇంకా ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి స్కూల్కి స్టార్ట్ అయ్యా. ఖుషిగాడి ఈరోజు మీ స్కూల్లో ఏం సెలబ్రేషన్? సెలబ్రేషన్ అయిపోయినాక ఏమొస్తాయి బిడ్డ? హాలిడేసా? వావ్, అది ఫిక్స్ అయిపోయింది. మంచి హాలిడేస్ వస్తున్నాయని అందుకే అది సూపర్ హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు దాని స్కూల్కి మేము కూడా వెళ్తున్నాం, అందుకే అది ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. ఇంటి నుంచి స్కూల్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్సే, 5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. బట్ థింగ్ ఏంటంటే స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రాఫిక్కి ఇంకో 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది మాకు. గుడ్ మార్నింగ్ చెప్పు. హాయ్ చెప్పు టీచర్. హాయ్ చెప్పు. కిషిగడ్ బాయ్. ఆ తొందర కలర్స్ తీసుకొని వస్తా. బాయ్ బాయ్ చెప్పు. స్కూల్లో ఎక్కడ చూసినా కూడా మంచిగా సంక్రాంతి థీమ్తో డెకరేట్ చేసింది. అండ్ ట్రెడిషనల్ కదా, టీచర్స్ అందరు కూడా చక్కగా శారీస్ కట్టుకొని వచ్చారు. ఈరోజు ఏంటంటే స్కూల్లో రంగోలీ వేయడం ఉంది. అక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా గ్రౌండ్లో, సో పేరెంట్స్ అందరు వచ్చి రంగోలీ వేయడం కోసం మంచిగా బాక్సెస్ ప్రిపేర్ చేశారు. ఇంకా దాన్ని క్లాస్లో డ్రాప్ చేసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పక్కనే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అమ్ముతారు, స్కూల్కి చాలా దగ్గర, ఇంటికి వెళ్ళే రూటే. సో రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మంచిగా వెజిటేబుల్స్ తీసుకొని వెళ్తాను. ఈ మా దగ్గర అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్, రోజు రోజు తీసుకొస్తుందంట, ఎస్పెషల్లీ కాలీఫ్లవర్ అయితే. నాకు అసలు ఎప్పుడు చూసినా తీసుకోవాలనిపిస్తుంది, అంత మంచిగా ఉంటుంది. అండ్ టమాటోస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఈమె దగ్గర ఎప్పుడు వెజిటేబుల్స్ ఇలానే ఉంటాయి, అందుకే వీక్లీకి సరిపడా కాకుండా తీసుకున్నప్పుడల్లా ఒక 2-3 వెజిటేబుల్స్ తీసుకుంటా.
ఇంటికైతే వచ్చేసాం అండ్ రాగానే ఇల్లు చూడాలి అద్భుతంగా ఉండే. పొద్దున్న హడావిడికి స్పెషల్లీ ఇలా రెడీ చేసి పంపే రోజున అయితే అవి ఇవి అన్ని లాగేస్తూ ఉంటావు కదా ఫాస్ట్గా రెడీ చేయాలని చెప్పి. సో వచ్చిన తర్వాత సూపర్ మెస్సీ అనిపిస్తుంది. మాక్సిమం కిచెన్ అయితే ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను, లేదంటే మార్నింగ్ లేవగానే చికాకు అనిపిస్తుంది వంట చేయబుద్ధి కాదు. బట్ ముందు రోజు నైట్ చాలా లేట్ అయిపోయింది అండ్ అసలు ఓపిక లేకుండే, అందుకే అన్నీ అలా బయట పెట్టేసి జస్ట్ మీద మీద అలా క్లీన్ చేసా మార్నింగ్ దానికి బ్రేక్ఫాస్ట్ చేసేలాగా. ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత మంచి క్లీన్ చేసుకుందాం అనుకున్నా. మార్నింగ్ లేస్తాం కదా టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలన్న హడావిడితో దాన్ని డ్రాప్ చేసేంతవరకు అసలు ఆకలి కాదు. బట్ దాన్ని స్కూల్లో డ్రాప్ చేయగానే ఇంకా సూపర్ ఆకలి స్టార్ట్ అయిపోతుంది, అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ సైమల్టేనియస్లీ క్లీనింగ్ ప్రాసెస్ చేస్తా. అండ్ ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్కి వచ్చి బ్రాక్లీ ఉండే, సో బ్రాక్లీ చేసేస్తున్నా. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసి నేను బ్రాక్లీతో పాటు స్వీట్ కార్న్ యాడ్ చేస్తాను. సో ఫస్ట్ స్వీట్ కార్న్ యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ తర్వాత బ్రాక్లీ పీసెస్ యాడ్ చేస్తాను. మనం బ్రాక్లీ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అండ్ తినేటప్పుడు పైన కొంచెం పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుని తింటే సూపర్ టేస్టీ ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో ఇక్కడ వచ్చి నేను బెండీ కట్ చేస్తున్నా. అండ్ ఈరోజు మా లంచ్ వచ్చేసి బెండకాయ విత్ చారు. ఇంకో 1 అవర్లో రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ దానికి వచ్చేసరికి ఆకలి ఇస్తుంది కదా, అందుకే నేను ఫాస్ట్గా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా గ్రీన్ అండ్ యెల్లో కలర్తో. సో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ వచ్చి నేను సీరియస్గా ఏం చేస్తున్నా అనుకుంటున్నారా, ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నా. ఇప్పుడు స్కూల్లో వెళ్ళి వేయాలి కదా, మరీ డైరెక్ట్లీ వెళ్ళి వేయడం మధ్యలో ఒకసారి అలా పేపర్ పైన ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనిపించింది. అసలే ఈ మధ్య నేను ముగ్గులు వేసి చాలా రోజులు అవుతుంది, అందుకే ఒకసారి ఏమేయాలో ప్రాక్టీస్ చేసేసాను. అండ్ ఈ రోజు నేను స్కూల్కి ఈ బ్యూటిఫుల్ శారీ వేసుకోబోతున్నా. యాక్చువల్లీ చీర రివర్స్లో మరతబెట్టుంది, అందుకే బార్డర్ క్లియర్గా లేదు. మనం రంగోలీ వేయడానికి కావాల్సిన కలర్స్ కానీ అన్నీ కూడా మనమే క్యారీ చేయాలి. సో కావాల్సినవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని స్కూల్కి స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ 11:30కి మేము అక్కడ ఉండాలి, బట్ ఇంటి దగ్గరే 11:30 అయిపోయింది. సో ఫాస్ట్గా స్టార్ట్ అయ్యాం. మనకు అర్జెంట్ ఉండి లేట్ అవుతుంది అన్నప్పుడే ఏదో ఒకటి ఉంటుంది కదా, ఆల్రెడీ మాకు 5 మినిట్స్ లేట్ అయిందంటే దారిలో వే బ్లాక్ చేసి పెట్టారు. సో కార్ చుట్టూ తిప్పుకొని వెళ్లాల్సి వచ్చింది. మేము అక్కడికి వెళ్లేసరికల్లా అందరు గ్రౌండ్లో ఉన్నారు, ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది, మెల్లిగా పేరెంట్స్ అయితే వస్తున్నారు. వెళ్ళగానే మనం రంగోలు ఎక్కడేయాలో టోకెన్స్ ఇస్తున్నారు. సో టోకెన్ కలెక్ట్ చేసేసుకొని ఖుషిగాని తీసుకోవడానికి వెళ్ళాము. ఆల్మోస్ట్ అందరూ రంగోలీ వేయడం స్టార్ట్ చేసేసారు. ఇది కాంపిటీషన్ ఏం కాదు, జనరల్గా కిడ్స్తో ఇంటరాక్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు స్కూల్లో అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నారు పిల్లలకి మన కల్చర్ అండ్ ట్రెడిషన్ తెలియాలని. లాస్ట్ టైం దసరా అప్పుడు కూడా బతుకమ్మ తీసుకురమ్మని చెప్పి పిల్లలందరితో బతుకమ్మ ఆడిపించారు. సో ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేశారు. సంక్రాంతి అంటేనే కలర్ఫుల్ రంగోలీ అండ్ కైట్స్ కదా, సో మదర్స్ తో రంగోలీ అండ్ ఫాదర్స్ తో కైట్ ఫ్లయింగ్ పెట్టారు. పిల్లలకి మన ఫెస్టివల్స్ గురించి తెలియడమే కాదు, పేరెంట్ అండ్ చైల్డ్ మధ్య మంచి రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలనేది ఈ ప్రోగ్రామ్ మెయిన్ మోటో. ఇక్కడ రంగోలీ వేస్తున్నారు కదా, అటు సైడ్ ఏమో క్లాస్ టీచర్స్ అందరు కూడా కిచెన్ పట్టుకొని కూర్చున్నారు. సో ఖుషిగాడైతే కాసేపు ఇక్కడ ఉంటుంది, కాసేపు టీచర్ దగ్గరికి వెళ్ళొస్తా అంటుంది, కాసేపు ఏమో ఫ్రెండ్స్ని కలిసి వస్తా అని తిరుగుతూనే ఉంది. పాపం దానికి కూర్చుకుంటదేమో అని చెప్పి బెడ్షీట్ తినడానికి స్నాక్స్ అన్ని పట్టుకొని వచ్చాను, బట్ అసలు ఏం తినలేదు. దానికి మధ్య మంచి మట్టితో పెబల్స్తో ఆడుకోవడం అలవాటైంది, అక్కడ కూర్చొని ఆడుతూ కూర్చుంది. ఇంకా నేను ముగ్గు అవుట్లైన్ వేసేలోగా వాళ్ళని కైట్ ఫ్లయింగ్ వెళ్ళిరమ్మని చెప్పాను. చూసారు కదా ఎన్ని కైట్స్ ఎగురుతున్నాయో, యాక్చువల్లీ ఎక్కువ గాలి రావట్లేదు దాంతో ఎక్కువ ఫ్లై అవ్వట్లేదు. ఇలా అందరం కలిసి ఉండేసరికి ఈరోజు పండగ ఏమో అన్నట్టుంది, మంచి ఫెస్టివల్ వైబ్స్ కనిపించాయి. ఖుషిగాడ్కి కన్వీనియంట్గా ఉండడానికి స్ప్రింక్లర్ లాంటి బాక్సెస్ తీసుకొని వచ్చాము, వాటిలో కలర్స్ ఫిల్ చేసేస్తే అది ముగ్గును కలర్ చేసుకుంటూ చూసారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. దానికి మామూలుగానే పెయింటింగ్, కలరింగ్ అంటే చాలా ఇష్టం, ఇంక ఇట్లా అయ్యేసరికి చాలా నచ్చింది దానికి. ఆ బాక్స్లో ఉన్న కలర్ అయిపోయేంతవరకు వేస్తూనే ఉంది, ఆ బాక్స్లో అయిపోతే మళ్ళీ వేరే కలర్స్ తీసుకొని కూడా వేస్తుంది. సో కాంపిటీషన్ ఏం కాదు కదా, యాక్చువల్లీ నేను ముగ్గేం ఫినిష్ చేయలేదు, మధ్యలోనే ఆపేసా. అన్ని కలర్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ కూర్చుంది. ఇక్కడ ఖుషిగాడి ఫ్రెండ్ వచ్చాడు, సో తను కూడా వేస్తా అంటే ఒక బాక్స్ ఇచ్చా, మంచిగా ఆడుకుంటూ కూర్చున్నాడు. ఖుషి ఖుషి చూడు, మేడం ఏం చేస్తున్నారు?
మమ్మీకి హెల్ప్ చేయి. బెటగా కూర్చో అక్కడ. అదైతే మంచిగా ఫింగర్స్ తో పట్టుకొని మనం వేసిన తేడాన్ని ట్రై చేస్తుంది, ఎంత ముద్దు చేస్తుందో. సో చూస్తున్నారు కదా ఇలా మల్టీ కలర్ ముగ్గులు వేస్తుంది. అయిపోయింది వెళ్దాం రా అంటే కూడా రావట్లేదు, చాలా బిజీగా కలర్ చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఖుషిగాడి ఫ్రెండ్, వీళ్ళకి 45 క్లోజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న గ్యాంగ్ ఉంది. క్లాస్ లో రోజు పక్క పక్కనే కూర్చుంటారంట. అండ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మంచిగా ఇద్దరు ఆడుకుంటారు. టైం అయిపోయిందని చెప్పి అన్ని నేను సర్దుతుంటే అది మళ్ళీ తీసి మంచి కూర్చుని కలర్ చేస్తుంది. సో అది ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి ఇంకా కొంచెం సేపు వదిలేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆలివ్. ఖుషిగాడ్ స్కూల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చెప్పిన నేమ్ తనదే. అండ్ ఆలివ్కి కూడా ఖుషిగాడే ఫస్ట్ ఫ్రెండ్. కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు ఎలానో అలానే నేను ఆలివ్ వాళ్ళ మదర్ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాము. ఆలివ్ వాళ్ళ మదర్ నా సీనియర్. మంచిగా వీళ్ళిద్దరు ఫొటోస్ తీసుకున్నాం. వీళ్ళు పెరిగిన తర్వాత వీళ్ళకి ఫొటోస్ చూపించవచ్చు. నెక్స్ట్ ఇంకా క్లాస్కి వెళ్ళి ఖుషిగాడ్ బ్యాగ్ తీసుకొని వచ్చాము. అక్కడ టీచర్ హాలిడేస్ అని చెప్తుంటే ఖుషిగాడ్ హ్యాపీనెస్ చూడాలి అసలు. హట్ వెళ్దామని అడుగుతుండే. సో ఇప్పుడు హాలిడే స్టార్ట్ అయ్యాయి కదా అని ఇంకా డైరెక్ట్లీ స్కూల్ నుంచి పిజ్జా హట్కి వచ్చాము. బయటికి వస్తే అది కొంచెం బెటర్గా తినే ఫుడ్ పిజ్జా మాత్రమే. మంచిగా పీసెస్ చేసిస్తే ఫోర్క్ పెట్టుకుని తినేస్తుంది. అందుకే ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే మోస్ట్లీ పిజ్జా హట్ రావడానికి ప్రిఫర్ చేస్తాం. సో హ్యాపీగా కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేసాము. అండ్ రేపటి నుంచి నాకు ఖుషిగాడికి హాలిడేస్. సో ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అదైతే లిస్ట్ ప్రిపేర్ చేసేస్తుంది. అండ్ ఇదన్నమాట ఇవాళ వ్లాగ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్, బై బై.